నేడు రోబోలు కూడా ఆపరేషన్లు చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ల విషయంలోనూ డాక్టర్లకు చాలా చక్కగా సహాయపడుతున్నాయి రోబోలు. ప్రస్తుతం మార్కెట్లో ఆయా రకాల ఆపరేషన్ల కోసం భిన్న రకాల రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు లభిస్తున్నవన్నీ చాలా వరకు పరిమాణంలో చాలా పెద్దవి. ఆపరేషన్ థియేటర్లు ఇవి చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వీటిని ఒక గది నుంచి మరొక గదికి తరలించడం సాధ్యమయ్యే పని కాదు. ఈ సమస్యలకు పరిష్కారంగా బ్రిటన్ సైంటిస్టులు కాస్త చిన్న రోబోను రూపొందించారు. సర్జరీలు చేసే రోబోల విషయంలో అమెరికాకు చెందిన ఈ రోబోదే ఆధిపత్యం. అయితే దీని ధర సుమారు 15 కోట్ల రూపాయలు. బరువు కూడా చాలా ఎక్కువే. అయితే తక్కువ బరువుతో మరింత సులభంగా ఆపరేషన్లు చేసేలా వెర్షియస్ అనే రోబోను రూపొందించారు బ్రిటన్ వైద్యులు. శరీరంపై కోతలు కూడా తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఇది అనువుగా ఉంటుంది. నేడు చాలా తక్కువ మంది పేషెంట్లకే రోబోల సాయంతో ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇలాంటి చిన్న రోబోల వల్ల మరింత ఎక్కువ మందికి ఈ సేవలు చేరుతాయి. 3D గ్లాసెస్ సాయంతో డాక్టర్లు మరింత స్పష్టంగా ఆపరేషన్ చేసే భాగాన్ని చూడగలుగుతారు. ఆపరేషన్ థియేటర్లో పెద్ద రోబోలు చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. పని లేనప్పుడు అవి ఖాళీగా ఉంటాయి. కానీ రోబోలను ఇలా ఫోల్డ్ చేయగలిగితే వాటిని ఒక ఆపరేషన్ థియేటర్ నుంచి మరొక ఆపరేషన్ థియేటర్కు కొద్ది నిమిషాల్లోనే తీసుకెళ్లొచ్చు. దీనివల్ల పేషెంట్లకు చాలా మేలు జరుగుతుంది. అలాగే దీన్ని ఉపయోగించేటప్పుడు రోబోటిక్ హ్యాండ్స్ షేక్ అవ్వడం అనేది ఉండదు. ఇప్పటికి దాదాపు 1000కి పైగా ఆపరేషన్లు చేసింది వెర్షియస్ రోబో. ఇంగ్లండ్లోని ఇటువంటి NHS ఆసుపత్రుల్లో దీన్ని ఉపయోగిస్తారు. కరోనా సంక్షోభంలో ఇది వైద్యులకు మరింతగా సహాయపడుతోంది. కరోనా వల్ల మేము ఈ చిన్న ఆపరేషన్ థియేటర్ను ఉపయోగించాల్సి వస్తుంది. అందువల్ల మేము సాధారణంగా ఉపయోగించే పెద్ద పెద్ద రోబోలను ఇక్కడికి తీసుకురాలేం. వాటికి సరిపడా చోటు ఇక్కడ లేదు. అయితే వెర్షియస్ వంటి చిన్న రోబోల సాయంతో చాలా సులభంగా ఆపరేషన్ చేయగలుగుతున్నాం. ప్రస్తుతానికి ఈ రోబోను ఒక చోటు నుంచి మరొక చోటుకు కదిలించలేరు. రాబోయే రోజుల్లో ఆ సదుపాయం కూడా వస్తుంది. అప్పుడు ఒకే రోబోను 2-3 ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లొచ్చు. అంతేకాదు, భవిష్యత్తులో ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి కూడా తరలించొచ్చు. రోబోలు చాలా చిన్నగా ఉండటం వల్ల వాటిని సులభంగా ప్యాక్ చేసి రవాణా చేయొచ్చు. అందువల్ల పేషెంట్లకు దగ్గరగా ఉండే ఆసుపత్రులకు వీటిని తరలించే అవకాశం ఉంటుంది. కరోనా వంటి సంక్షోభాల్లో ఇలాంటి రోబోల వల్ల ఇటు వైద్యులకు అటు పేషెంట్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.